మేము అనంతపూర్ జిల్లా. ఏం చేస్తుంటారు? ఇందూపూర్. ఓకే, ఇందూపూర్ అంటే టీడీపీ కంచుకోట రామారావు గారి టైం నుంచి. ఈసారి బాలకృష్ణ గారి పరిస్థితి ఎలా ఉంది? గెలుస్తారా? చాలా తక్కువ. ఈసారి అవకాశాలు తక్కువ? అవకాశాలు బాగా తక్కువ. ఎందుకంటే 83 నుంచి రామారావు గారు, తర్వాత హరికృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. మరి 170 స్థానాలు వైసీపీ గెలుస్తామంటున్నారు. మరి హిందూపూర్ టీడీపీ కంచుకోట ఈసారి అది బద్దలు అవుతుందా? 175 రాకపోవచ్చు, కానీ మాక్సిమం 99% జగనే గెలుస్తాడు. ఎందుకంటే బీద ప్రజలు బాగా చూసుకుంటున్నాడు, బీద ప్రజల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు అర్థం చేసుకునే నాయకుడు అంటే జగనే. కానీ ఇప్పుడు రాయలసీమ అంటే చిత్తూరు జిల్లా ఎస్పెషల్లీ టీడీపీకి మంచి మారు పేరు. మొన్న కుప్పంలో చూసుకున్నట్టయితే ఈ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మరి కుప్పం కూడా మేము గెలుస్తామని వైసీపీ వాళ్ళు అంటున్నారు, అది సాధ్యమవుతుంది? ఏముండదు, అట్లాంటివి ఏముండదు. కంపల్సరీగా అక్కడ కూడా జగనే వస్తాడు. అంటే ఇప్పుడు బాబు గారిని ఓడించేదానికి బాగా ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటి నుంచే. మరి బాబు గారిని ఓడిస్తారా? వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా ఎంత చేసినా ఏంటి, వచ్చేది మాత్రం కంపల్సరీ 100% జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రాష్ట్రంలో. కుప్పంలో బాబు గారు గెలుస్తారా వైసీపీకి? వైసీపీ వచ్చింది అక్కడ కూడా, కుప్పంలో కూడా. కుప్పంలో కూడా, హిందూపూర్లో కూడా డౌట్ లేదు. ఎందుకు ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? అవును, ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్థం చేసుకునేది ఏంటంటే బీదల్ని ఎట్లా ఆదుకుంటున్నాడు, ఎడ్యుకేషన్ కానీ పిల్లల చదువులు కానీ అదే పథకాలు కానీ ప్రతి ఒక్కటి ఎట్లున్నాయంటే బీద వాళ్ళకి అనుగుణంగా ఉన్నాయి, అనుగుణంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈసారి జగనే వస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం అది. అంటే పథకాలు ఒకటే ఇంపార్టెంటా, భవిష్యత్తు కూడా ఇంపార్టెంటా రాష్ట్ర పిల్లగాళ్ళు చదువుకునే యువకులు? భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే, యువకులు కూడా ఇంపార్టెంటే. కాకపోతే యువకులు కూడా ఒకవైపు చూడాలి ఏంటి, కాలేజీ వైపు గురించి కానీ ఇప్పుడు ఉండే యూత్ గురించి కానీ ప్రతి ఒక్కరు చూడాలి. ఈసారి వచ్చిందంటే అందరి గురించి కూడా, యూత్ గురించి కూడా చాలా బాగా పట్టించుకోవడం. యూతుల గురించి యూతులు కూడా బాగా చెప్తున్నారు. ఎందుకంటే యూతులు మా గురించి కూడా చాలా పట్టించుకోమని పబ్లిక్ టాకు, నేను మా గురించి కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి కంపల్సరీగా ఈసారి 99% జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో 129 హామీలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు. 98% మేము కంప్లీట్ చేసామంటున్నారు, ఒక 3% చేయడానికి చూస్తున్నాం అంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు నిజంగా 98% పథకాలన్నీ శాంక్షన్ అయినాయి? అన్ని శాంక్షన్ అవుతాయి, అన్ని శాంక్షన్లు అమల్లోకి వస్తాయి, అన్ని శాంక్షన్లు కంప్లీట్ చేస్తాడు, ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తాడు. మొత్తానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? కంపల్సరీ 99% జగన్మోహన్ రెడ్డి వస్తాడు, బీదలను ఆదుకుంటాడు. నేను కొత్త కొత్త పథకాలు ఇంకా పెట్టాలి, బీదల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2014 కూటమి ఏర్పడితే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిపోయినట్టే కనపడుతున్నాయి, అంటే ఇంకా పూర్తిగా తెలియదు. బీజేపీని కూడా లాగే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ 2014 కూటమి కనుక మళ్ళీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? ఈ కూటమి గెలుస్తారా? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఆయన సచ్చేంత వరకు, వాళ్ళ నాన్నలాగా సచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే అభివృద్ధి చేశాడు కాబట్టి, లేకపోతే ప్రతిపక్షాలు వీక్ ఉన్నాయని? ప్రతిపక్షాలు వీక్ ఉన్నాయి అండి. ఏంటంటే కొద్దిగా బీదలకి బాగా చేస్తున్నాడు, కాలేజీ వైపు కానీ ప్లస్ చిన్నపిల్లలకి చదువులు కానీ ఏంటి, ఆ ఎడ్యుకేషన్ వైపు నుంచి బాగా చూసుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు రాజధాని మారింది కాబట్టి, రాజధాని అంటే ఇప్పుడే కావదు ఏంటి, ఇప్పుడు ఏదంటే ప్రజెంట్ తిండి పెట్టేవాడు కావాలి ప్రజలకి, బీద వాళ్ళకి భోజనం పెట్టేవాడు కావాలి. భోజనం పెట్టే నాయకుడు అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చాలా హామీలు జరగలేదు అంటున్నారు, సిపిఎస్ రద్దు కాలేదు, జాబ్ క్యాలెండర్ రాలేదు, తర్వాత మన ఇదేమంటారు ఇసుక రేట్లు అమాంతం పెరిగిపోయినాయి, ఇలా ఏ రకంగా చూసుకున్నా రేట్లు బాగా పెంచాడు, కరెంటు బిల్లులు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, అంటే చెత్త పన్ను కూడా పెంచాడు, ఇలా ఏ రకంగా చూసుకున్నా ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రేట్లు పెరిగిపోయినాయి. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇంతకుముందు చేసిన మన, ఎందుకంటే మనం చెప్పకూడదు వీడియోలో ఏంటి, ఇంతకుముందు చేసిన అక్కడ ఉంటుందిగా మూట, ఆ మూట నుంచి ఆ మూట చూసుకొని ఆయన కొద్దిగా నెగ్గలేకపోతున్నాడు. ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు కొద్దిగా నలిగాడు ఏంటి, నెక్స్ట్ టైం కంపల్సరీ వాడు ఆయనే వస్తాడు. వచ్చిన తర్వాత అన్ని పనులు సక్రమంగా చేస్తాడు. కానీ మరి రాక్షస పాలన నడుస్తుంది, ప్రతిపక్షాలను కూడా తిరగనివ్వట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు పక్కన ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలను నిజంగా ఈ రకంగా టార్గెట్ చేయడం మంచిదే అంటారు? మంచిది కాదు, కాకపోయినా వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేయని ఎన్ని టార్గెట్ చేసినా ఏంటి ఆయన భయపడేది లేదు, కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏంటి, ప్రజల మనసులో నిండి ఉన్నాడు, కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఫుల్ మెజార్టీతో వస్తాడని చెప్పి నమ్మకంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ వచ్చిన 151 వస్తాయా? తగ్గుతాయి? వస్తాయి, వస్తాయి. తగ్గ కాకపోతే 1-2 తగ్గచ్చు ఏంటి, కంపల్సరీగా మాత్రం కొట్టేది కొట్టేదే.